హాయ్ ఫ్రెండ్స్, గ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలని చూపిస్తున్నానండి. ఆది జాకెట్తో ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మన కింద మనకి లైనింగ్ బ్లౌజ్ ఉన్నట్లయితే మనకి కింద భాగానికి ఒక ½ ఇంచ్ ఉంటే సరిపోతుంది. లేదా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయినట్లయితే మనకి కింద 1½ ఇంచ్ ఉంచుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, షోల్డర్ దగ్గర ఖర్చు భాగానికి ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. పై భాగానికి ఇప్పుడు చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్కి ముందుగా మార్క్ చేసుకోవాలి. మనకి ఖర్చు భాగానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. లేదా మనకి బ్లౌజ్ ఖర్చు భాగం ఎంత అవుతుందో అంతవరకు తీసుకోవచ్చు. మనకి చంక భాగం దగ్గర నుంచి హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు భాగం తీసుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. మనకి కింద ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ అని తెలియడం కోసం మనకి షోల్డర్ మధ్యలో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 పొరల మీద లోతు భాగాన్ని తీసుకోవాలి. 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఎదురు బదురు వేసుకొని ఇదే భాగాన్ని ఒకదానిపై వేసుకోవాలి. మనకి రాంగ్ సైడ్ పైన భాగానికి రావాలి. మన ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి పైన ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. వెనక భాగానికి కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి మనం లోతు భాగాన్ని తీసుకోవాలి. మనకు చంక భాగం ముడతలు రాకుండా ఉండడం కోసం హ్యాండ్స్ కూడా ఈ విధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోతు భాగం ఇప్పుడు కూడా మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.